టిఆర్ఎస్ పార్టీ గతంలో పోడీఎస్ ఎమ్మెల్యేలు కేవలం నలుగురు మాత్రం మహిళలు. మంత్రి పదవిలో ఫస్ట్ టైం ఒక్క మహిళ లేదు, సెకండ్ టైం ఇద్దరు మహిళలు ఉన్నారు. నీ బీఆర్ఎస్ పార్టీ మంత్రివర్గంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో 3% కూడా నువ్వు రిజర్వేషన్ అమలు చేస్తాడు మీ అయ్యా. కనీసం మీ అయ్యాన్ని పరిశీలించలేని పరిస్థితిలో నువ్వు పోయి ఢిల్లీ రాస్తే ఇలా భారతీయ జనతా పార్టీ గసిపోయాక భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు 1998 జూలై 13న ఎన్డీఏ ప్రభుత్వం లోక్సభలో మహిళా బిల్లు ప్రవేశపెట్టే ప్రయత్నం చేస్తే ఆర్జేడీ పార్టీ దీన్ని చిప్పి బయటపడేసింది వాజ్పేయి గారి గవర్నమెంట్. 1999 మళ్ళా ఎన్డీఏ ప్రభుత్వం చేస్తే కూడా అప్పుడు కూడా ఆమోదించిన ప్రతిపక్షాలు అడ్డుకున్నాయి. 2002 లోక్సభలో ఎన్డీఏ ప్రభుత్వం ఆమోదించే ప్రయత్నం చేస్తే కూడా అప్పుడు కూడా ఈ ప్రతిపక్ష పార్టీలు అడ్డుకున్నాయి. ఇలా 2003 కూడా 2 సార్లు ఎన్డీఏ ప్రభుత్వం వాజ్పేయి గారి ప్రభుత్వం పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టే ప్రయత్నం చేస్తే ఇంతవరకు దాన్ని ఆమోదించే ప్రయత్నం చేయలేదు. ఇలా బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు గతంలో టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు ఎందుకు ఇలా పోడియం దగ్గరకు గొడవలే, బిల్లు ప్రవేశపెట్టా చెప్పి పార్లమెంట్ లో ఎందుకు గొడవలు చేయలే, ప్రభుత్వం మీద ఎందుకు ఒత్తిడియలే? మీ అయ్యా ఉండే మంత్రిగా ఉండే కేబినెట్ లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కేసీఆర్ మంత్రిగా ఉండే మంత్రి ఉన్నప్పుడు ఒక్కసారి కూడా మహిళా బిల్లును ప్రవేశపెట్టాలి మా పార్టీ మద్దతు తెలుస్తుందని చెప్పి ఎందుకు పట్టాలి? మీ అయ్య పనంత ఏంటి? సహారా కేసులో పైసలు దొబ్బిపోవడం, పీఎఫ్ కేసులో పైసలు దొబ్బిపోవడం, ఒక్కరోడు పార్లమెంట్ కు రాకపోవడం, తెలంగాణ బిల్లు ప్రవేశపెడితేనే పార్లమెంట్ రాలే ఫామ్ హౌస్ లో తగ్గడ ఇంట్లో పోయి తాగి ఉన్నాడు కేసీఆర్. ఒక్కసారి కూడా ముఖ్యమంత్రి మాట్లాడలేదు మహిళా బిల్లు గురించి. టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు ఎప్పుడు కూడా పోడియం దగ్గర గొడవలే, మహిళా బిల్లు ప్రవేశపెట్టాలని చెప్పి చెప్పలే. తెలంగాణ రాష్ట్రంలో నీకు ఎవడ నచ్చిడు? ఈ ప్రభుత్వంలో నీ ప్రభుత్వంలో ఎందుకెలా మహిళలకు 33% రిజర్వేషన్ అమలు చేయలేకపోతున్నావు? ఎంతమంది కార్పొరేట్ గెలిచినావు? ఎంతమంది ఎమ్మెల్యే గెలిచినావు? ఎంతమందికి మంత్రి పదవిచ్చినావు?